జీవితంలో ఇంకా యూనో వాళ్ళకి సంతోషం ఇస్తూనే ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. అబెన్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్పినట్టు సార్, అంటే చాలా అక్కడ బేసికల్లీ చిన్నప్పుడు ఎలా జరుగుతుంది అంటే అబ్బాయి పిల్లోడు చదవకపోతే వాళ్ళ ఏది ఏ వృత్తి అయితే నాన్నగారు చేస్తుంటారో అదే వృత్తిలోకి తోసేయడము. సో అలాంటి ఏరియాలో బేసికల్లీ మా ఏరియాలో మ్యూజిక్ సంగీతం నేర్చుకోవడం అంటే కూడా ఏం తెలియదు. బేసికల్లీ పాటలు పాడుతున్నారంటే ఏ ఆర్కెస్ట్రాలో పాడుతున్నారో అంటారు. అంటే ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని మూవీస్లో పాటలు పాడిన తర్వాత మేము గానే గాతే అని చెప్తావాడు సార్, కొంచెం ఆర్కెస్ట్రామే గారా పెళ్ళిళ్ళల్లో రిసెప్షన్లలో ఆర్కెస్ట్రాలు పెడతారు కదా సార్. అంటే అంత అలాంటి ఏరియా నుంచి పుట్టి పెరిగి రావడం అండ్ అక్కడేదో నేను ఇంట్లో మనం ఖరీదు చేసుకున్నటువంటి ఆ బొగ్గోన కానీ ఆ టేబుల్ కానీ దాని మీద కొట్టుకుంటూ పాటలు పాడటం అది మా నాన్న గ్రహించడం, గ్రహించి శ్రీ పండిత్ విఠలరావు గారి దగ్గర తీసుకెళ్ళి నేను జాయిన్ చేయడం. సో మా నాన్నకి ఆ థాట్ రావడం అనేది చాలా గ్రేట్ అనుకుంటున్నా సార్. నేను బేసికల్లీ నాకు కాదు, అప్పుడు నేను పెద్ద అవరగాని కాలేజ్ అది స్కూల్ బంకులు కొట్టి మూవీస్కి వెళ్ళడం అలా ఇలా చేసేవాడిని. సో మా నాన్నకు ఆ థాట్ వచ్చి నన్ను అరే వీడు ఏదో సాంగ్స్ పాడుతున్నాడు. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఏ బార్బర్స్ ఫ్యామిలీ. సో మా నాన్న తన వృత్తిలోకి యూనో వృత్తి నేర్పిస్తూ కూడా అరే తిను ఇంకో వైపు కూడా తిను సాంగ్స్ పాడుతున్నాడు. సో తనని సంగీతం నేర్పించి ఎంకరేజ్ చేయడం ఆ థాట్ మా నాన్నగారి దగ్గర సరే. సో అదో ప్రపంచం బేసికల్లీ. అండ్ అప్పుడప్పుడు ఈ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో సెలూన్స్ ఎక్కువ ఉండేది, అప్పుడు కొన్ని లిమిటెడ్ సెలూన్స్ ఉండేవి అనమాట. నాకు ఎలా అనిపించేదంటే ఇప్పుడు న్యూయార్క్ డౌన్ టౌన్ వెళ్తే ఎలా అనిపిస్తుందో అప్పుడు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్కి వస్తే నా ఫీలింగ్ అలా ఉండేది. ఎందుకంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు వచ్చేసి ఇక్కడికి ఏం పని ఉండేది కాదు. సో బేసికలీ ఇక్కడ ఇండస్ట్రీ ఉండేది. నేను మాట్లాడేది 10 ఇయర్స్ బ్యాక్, ఐ మీన్ 10 ఒక 11 ఇయర్స్ బ్యాక్. దూరిపెట్ అనేది ఒక ప్రపంచము, ఫిలిం నగర్ ఒక ప్రపంచము. ఆ ప్రపంచం నుంచి ఈ ప్రపంచం రావడానికి బైక్ వేసుకొని తిరుగుకుంటూ చూసుకుంటూ తిరిగేవాడు సార్. సార్ కృష్ణ విషయం